Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Don't care antunna tammullu Chandrababu ku kotta samasya. Chandrababu, NTR Kalam Nunchi, TDP ni Nadipistunnaru. Oka Vidhanga, TDP, Vyavasthikrutamayindi ante, Adi Chandrababu Chalave ani anta oppukuntaru. తెలుగుదేశం పార్టీని గత పాతికేళ్లుగా తన భుజస్కందాల మీద చంద్రబాబు మోస్తున్నారు. చంద్రబాబుకు ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాలు కరతళామలకమే. అలాంటిది 13 జిల్లాల ఏపీలో ఎవరేంటి అన్నది ఆయనకు తెలియంది కాదు. ఇవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలో కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను చంద్రబాబు తాజాగా మార్చారు. తనదైన శైలిలో పాత వారి పనితీరును అంచనా వేసిన చంద్రబాబు కొత్త వారికి అవకాశాలు ఆయా చోట్ల ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు సాహసించారనే అనుకోవాలి. అలా ఉత్తరాంధ్ర జిల్లాలలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. విజయనగరం జిల్లా సాలూరులో గుమ్మడి సంధ్యారాణిని టీడీపీ ఇన్ఛార్జ్ని చేశారు. అదే టైంలో మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్ని పక్కన పెట్టారు. దాంతో ఆయన వర్గీయులు గుర్రు మీద ఉన్నారు. అసలే సాలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్న దొరకు కీలకమైన స్థావరం, బలమైన నియోజకవర్గం. అలాంటి చోట కలిసి పోరాడాల్సిన తమ్ముళ్ళు ఇన్ఛార్జ్ దగ్గరే వివాదాలు పడితే ఎలా అన్నది ఒక ప్రశ్నగా ఉంది. అయినా సరే భంజ్ దేవ్ సంధ్యారాణి నాయకత్వాన పార్టీ మీటింగులకు హాజరవుతున్నారు. ముందు ఈ కథ ఎటుమలుపు తిరుగుతుందో చూడాలి. ఇంకోవైపు చూస్తే విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కూడా చంద్రబాబు మార్పు చేశారు. బలమైన నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడిని పక్కన పెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన పీవీజీ కుమార్కి ఛాన్స్ ఇచ్చారు. దాంతో రామానాయుడు వర్గం రగిలిపోతోంది. తమ నాయకుడు దశాబ్ద కాలం పైగా పార్టీ కోసం కష్టపడుతూ వచ్చారని, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కూడా చేశారని, అలాంటి నేతను పక్కన పెడతారా అని తమ్ముళ్ళు ఏకంగా టీడీపీ అధినాయకత్వం మీదనే కారాలు మిరియాలు నూరుతున్నారు. తాజాగా మాడుగులలోని 4 మండలాలకు చెందిన పార్టీ నాయకులంతా సమావేశమై మళ్లీ గవిరెడ్డికే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని తీర్మానం చేశారు. ఒక విధంగా ఇది తెలుగుదేశం పార్టీ విధానాలకే విరుద్ధమని చెప్పాలి. పార్టీ అధినేతగా చంద్రబాబు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎవరైనా తలొగ్గాల్సిందే. అలాంటిది ఇప్పుడు ఇన్ఛార్జ్ వివాదం మీద పార్టీ లైన్ దాటి తమ్ముళ్ళు మాట్లాడడం పూర్తిగా క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుంది అంటున్నారు. మరోవైపు చూస్తే పీవీజీ కుమార్ పార్టీలో కొత్తగా చేరారని, ఆయనకు బలం లేదని చంద్రబాబు నిర్ణయాన్నే తప్పుపడుతున్నారు. మరి ఈ టైంలో చంద్రబాబు ఏం చేస్తారన్నది చూడాలి. ఆయన కనుక తలుచుకుంటే యాక్షన్ సీరియస్గానే ఉంటుంది అని కొత్త ఇన్ఛార్జ్ వర్గీయులు అంటున్నారు. మరి చంద్రబాబు ఈ సాహసం చేస్తారా, తమ్ముళ్లను బుజ్జగిస్తారా చూడాలి. అసలు ఇంతకీ తమ్ముళ్ల మాట వింటారా?